హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు వీడియోలో బీట్రూట్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం బీట్రూట్ అంటే పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలామందికి ఇష్టం ఉండదు కదండి కానీ ఈసారి నేను చెప్పిన విధంగా బీట్రూట్ హల్వాని ట్రై చేసి చూడండి బీట్రూట్ అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్గా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా బీట్రూట్ని తీసుకుని పైన ఉన్న చెక్కుని మొత్తం తీసేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న బీట్రూట్ని మొత్తం ఇలా తురుముకోవాలి ఇలా బీట్రూట్ని మొత్తం తురుమేసుకున్న తర్వాత స్టవ్ మీద బనాలి పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి బాగా వేడైన తర్వాత జీడిపప్పు కిస్మిస్ని వేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ని ఒక బౌల్లోకి తీసుకుందాం మనం తురిమి ముంచుకున్న బీట్రూట్ తురుముని కప్పుతో కొలుచుకుని ఇదే బనాలీలో వేసుకోవాలి కప్పుతో కొలుచుకున్నట్లయితే మీకు మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది నేను మూడు కప్పుల బీట్రూట్ తురుముని వేసుకున్నానండి ఈ బీట్రూట్ తురుము నెయ్యిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ని మీడియంలో పెట్టి కుక్ చేసుకోవాలి అప్పుడప్పుడు మూత తీసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి లేకుంటే అడుగున మాడిపోతుంది మనం వేసుకున్న బీట్రూట్ తురుము మూడు కప్పులైతే కప్పున్నర బీట్రూట్ తురుము అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బీట్రూట్ తురుము బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో బీట్రూట్ తురుము తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల చిక్కటి పచ్చి పాలు వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత పాలు బీట్రూట్ తురుము బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కుక్ చేసుకోవాలి స్టవ్ని మీడియంలో పెట్టి కుక్ చేసుకోవాలండి లేకుంటే పాలు పొంగిపోతాయి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి పాలు దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి పాలు ఇలా దగ్గర పడిన తర్వాత మూడు కప్పుల బీట్రూట్ తురుముకి ఒక కప్పు పంచదారని వేసుకోవాలి ఈ పంచదార బీట్రూట్ తురుము బాగా కలిసేలాగా కలుపుకోవాలి పంచదార వేసిన తర్వాత బీట్రూట్ తురుము లూజ్ అవుతుందండి చూసారు కదా ఇప్పుడు పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి మనం పంచదార వేసిన తర్వాత మూత పెట్టకుండా ఇలా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యిని వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా ఈవెన్గా కలుపుకుంటూ స్టవ్ని మీడియంలో పెట్టి కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పు కిస్మిస్ని కొద్దిగా వేసుకున్నానండి ఇప్పుడు ఇలా కలుపుకుంటూ దగ్గర పడేంతవరకు కుక్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూసిన విధంగా ఇలా లైట్గా దగ్గర పడిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని కాసేపు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇలా బీట్రూట్ హల్వాని మొత్తం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పు కిస్మిస్ని పైన వేసుకుందాం చూసారు కదండీ చాలా ఈజీగా బీట్రూట్ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈసారి నేను చెప్పిన విధంగా బీట్రూట్ హల్వాని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా చేయటం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది